తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు బ్యాటింగ్కు పూర్తిగా సహకరిస్తున్న రాజ్కోట్ పిచ్పై ఆస్ట్రేలియాకు అదిరే ఆరంభాన్ని దక్కించ అందించారు అంటే ఆస్ట్రేలియాకు అదిలే ఆరంభం దక్కినప్పటికీ స్టార్ ప్లేయర్లు డ్రేవిడ్ వార్నర్ విచల్ మాష్ ఇద్దరు ఎడాపెడా బౌండరీలు బాదేశారు ఏకంగా ఓవర్ కు పది వరకు పరుగులు పెట్టుకుంటారు దీంతో ఆ స్కోరు నాలుగు వందల పరుగులు పైగా చేస్తుందేమో అని అందరూ అనుకున్నారు కానీ ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ లో వార్నర్ అవుట్ అయ్యాడు కానీ స్టీవ్ స్మిత్ అప్పటికే డెబ్బై నాలుగు పరుగులు చేసి ఆకట్టుకున్నాడు కుల్దీప్ బౌలింగ్ లో సెంచరీకి నాలుగు పరుగులు దూరంలో ఉన్న మార్ష్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత లభూషన్ కూడా చెలరేకపోయాడు కానీ తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీ గ్లెన్ మ్యాక్స్వెల్ క్యామరూన్ గ్రీన్ పాట్ కమిన్స్ మిచల్ స్టార్ పెద్దగా పరుగులేమీ చేయలేదు ఎందుకంటే మన భారత బౌలర్లు అప్పటికే కట్టడి చేశారు టాప్ ఆర్డర్ అందరూ హాఫ్ సెంచరీలు చేయడంతో ఆస్ట్రేలియా కొద్దిగా భారీ స్కోరే చేసింది ఎంత అంటే యాభై ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల యాభై రెండు పరుగులు చేసింది సిరాజ్ వేసిన చివరి ఓవర్ చివరి బంతికి మరో వికెట్ పడాల్సింది అతను వేసిన షార్ట్ బాల్ ను ఆడడంతో కమిన్స్ తడబడ్డాడు దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ రాహుల్ వైపు వెళ్లింది కానీ కొంచెం ముందుగా వచ్చింది డైవ్ చేసినా కూడా దాన్ని రాహుల్ అందుకోలేకపోయారు ఆరంభంలో కొద్దిగా తడబడిన భారత బౌలర్లు చివర్లో అద్భుతంగా పుచ్చుకున్నారు ఇరవై ఐదు ఓవర్లకే రెండొందల పరుగులు చేసిన ఆస్ట్రేలియాను పూర్తిగా ఆఖర్లో కట్టడి చేసేశారు ఈ క్రమంలో బూమ్రా మూడు వికెట్లతో చెలరేగాడు పిచ్ నుంచి సహకారం లేకపోయినా కూడా కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు సిరాజ్ ప్రశుత్ కృష్ణ చెరొక వికెట్ తీశారు